ముందు ఉన్న సుద్దాల కుటుంబ అభిమానులు అందరికీ నా నమస్కారాలు. రాబిన్ శర్మ అనే ఒక గొప్ప రచయిత మాట అంటాడు, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్ అంటాడు. అంటే జీవితాన్ని సార్థకత చేసుకునే జీవితం. సో అటు ఆ విధంగా ఈ సుద్దాల కుటుంబం అంతా కూడా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఎందుకంటే అర్జును మీకు పునర్జన్మ ఇచ్చారు, బట్ మీరు పునర్జన్మ మీ నాన్నగారికి ఇచ్చారు. ఎందుకంటే అమరత్వం అంటే ఇదేనండి, దేవతలు అమృతం తాగితే అమరత్వం, మనుషులకి ఏంటంటే మంచి పనులు చేస్తే అది అమరత్వం. ఈరోజు వాళ్ళ నాన్నగారు చనిపోలేదు, బ్రతికించారు మరలని, అందుకనే ఆయన గురించి ప్రతివారం మాట్లాడుకుంటున్నారు. ఇక అన్న గురించి ఒక మాట చెప్పాలి. బంబిరి పోతన మాట అంటాడు, వివిధ వరుల వలన నేను మారుస్తున్నాను, కన్నంత విన్నంత అంటాడు. విన్నంత కన్నంత, కన్నంత విన్నంత, ఆ కన్నంతలో కా విన్నంతలో వీ తీస్తే ఆయనే లోకకవి అందిశ్రీ. అందువల్ల నీకు ఇక నారాయణమిత్రులని చెప్పవసరం లేదు. ఆయన నటుడు అంటాడు కానీ ఆయన ఎప్పుడు నా నటించాడు కనిపించాడు, సినిమాలో కూడా జీవిస్తుంటాడు అంతే అని నట్ట అనిపించాడు. ఇక మా జాతి రత్నం మా బీసీ గారు కూడా ఉన్నారు అందరూ కూడా. సో ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈ సుద్దాల కుటుంబానికి ఫౌండేషన్కి కృతజ్ఞత. సార్ ముత్యాల నాయుడు గారు, వారు నన్ను వాళ్ళ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నన్ను ప్రత్యేకంగా ఒక జానపద కళా సంబరం జరుగుతున్నప్పుడు నన్ను ముఖ్య అతిథిగా పిలిపించి నాతో మాట్లాడించినటువంటి దయగల్ల సరస్వతి సార్ ముత్యాల నాయుడు గారు, అందశ్రీ గారు, అందశ్రీ గారిని కానీ నన్ను కానీ ఇంకా మళ్ళా గొరటి వెంకటేశ్వరుడు రావచ్చు, వాళ్ళందరికీ మా భాషను మా పాటని పరిచయం చేసినటువంటి గొప్ప మానవీయమైనటువంటి వైస్ ఛాన్సలర్. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఐలన్న తన స్పందన తెలియజేశాక నారాయణమూర్తి గారు మాట్లాడతారు. నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత తన స్పందనని చివరగా చివరి స్పీచ్ అందశ్రీ గారు ఉంటుంది. ఎందుకు అట్లా ఆప్తము అంటే, ఇప్పుడు పాశం తింటవా నెయ్యొచ్చేదాకా ఉంటావా అన్నది అటు ఒక ఆమె, పాశం ఇప్పుడు తింటవా నెయ్యొచ్చేదాకా ఉంటావా, పాశంలో పాశం అంటే పాయసం, నెయ్యి అంటే నిన్న నెయ్యేసుకుంటాం కదా, పాశం తింటవా నేర్చుదాకుంటావా అంటే పాశం మంచిగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అట్లా వెయిట్ చేసింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం పాశం తింటవా నెయ్యి వచ్చేదాకుంటావా అన్నట్టు మనం అందశ్రీ అన్నదాకా ఉంటాము. ఇప్పుడు ఐలన్న నిజంగా ముత్యాల నాయుడు గారే రెండు నిమిషాలు, నువ్వు ఒకసారి అందరికి థ్యాంక్ యూ చెప్తే సరిపోద్దనా? అధ్యక్ష, వేదికను అలంకరించిన పెద్దలు మరియు వేదిక ముందున్న పెద్దలు అందరికీ, ఈరోజు సుద్దాల హనుమంతు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు. ఈ సందర్భంగా నాకు అంత మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా నన్ను సన్మానించడం చాలా గొప్పగా నేను గర్వంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ నారాయణమూర్తి గారు కూడా రాకముందు కూడా మా అశోక్ తేజ అన్నాడు, సార్ రాడు అక్కడ ఉన్నాడు, వారికి అవార్డు వచ్చిందని కూడా చెప్పిండు, అంతటే వారు కూడా దిగిండ్రు, వారు ఎప్పుడు కూడా ఇక్కడ వస్తారు నాకు చాలా సంతోషం. ముఖ్యంగా మా సుద్దాల అనే ఊరును ఇంత గొప్పగా సుద్దాల అశోక్ తేజ ఇంత నడిపొట్టున హైదరాబాదులో ఇంత గొప్పగా మా సుద్దాలలో మేము పుట్టినందుకు గర్వపడుతున్నాం. మా సుద్దాలను ప్రతి ఒక్కరు కూడా సుద్దాల అన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా సుద్దాల యొక్క గొప్పతనం అట్లా ఉంటుంది, హనుమంతు గారు నేను మాకు పెదనాయన అవుతాడు. ఒక చిన్న చిన్న చిన్నప్పటి ఇన్సిడెంట్ చెప్తా, సుద్దాల అశోక్ తేజ చాలా వీక్గా ఉండే, చాలా చదువుకునేటప్పుడు అశోక్ వాడు నేను ఇద్దరం, నేను సీనియర్ను ఆయన జూనియరు, అరే అశోక్ అంటే కథ కథ ఉనికేది నాకు చూస్తే భయపడిపోయేది, అరే అశోక్ అనగానే ఇక నాకు రావు భయపడిపోయేది అన్నాడు. మేము దాదాపు ఒక 10 మంది పోయాను, చిరాంతరం నడుచుకుంటూ పోయేవాళ్ళం చదువుకుంటేందుకు, అయితే నన్ను చూసే భయపడి ఇక పోకపోయేది. ఆ సమయంలో హనుమంతు పేదాయన నన్ను పిలిచి, అరే బాబు నీకు తమ్ముడు రా, మనం అంతా ఇక కమ్యూనిస్ట్లో ఉన్నాం, మనం అంతా ఒకటి, మా తమ్ముడు నువ్వు మంచిగా చూసుకోవాలని ఆనాడు నీకు తమ్ముడని నాకు గొప్ప చెప్పినప్పటి నుంచి కూడా నేను
నేను మాకు తమ్ముడు అంటే నాకు దైవం ఇచ్చిన తమ్ముడుగా నేను ఆయన భావిస్తున్నా. నేను మాకు కూడా నలుగురు అన్నదమ్ములు, మా ఏళ్ళు కూడా ముగ్గురు అన్నదమ్ములుగానే నేను ఏడుగురు అన్నదమ్ములుగా మేము అనుకుంటాం. మా చెల్లె కూడా రచ్చ భారతి కూడా ఆమె కూడా చాలా గాయకురాలు. ముఖ్యంగా సుధాకర్ తేజ కూడా ఇలా ఈరోజు మన రాష్ట్ర సలహాదారుగా ఉన్నాడంటే మన అందరికీ గర్వకారణం, మన సుద్దాలకు కూడా గర్వకారణం. కాబట్టి ఇటువంటి సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు గారి శిష్యుడి పాండర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన దగ్గర బుర్రకథ పోయినప్పుడు ఇలా బుర్రకథ కూడా చెప్పేది. ఆయన శిష్యుడు దాదాపు 5వ తరగతి చదువుకునే శిష్యుడు కూడా ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ దాకా ఎదిగించిండంటే అది హనుమంతు గారి యొక్క కృషి. మా ఊరు హనుమంతు గారు రంగారావు దొరకు అక్కడ మాకు ఎక్కడుందంటే అప్పుడు మా ఊరు చాలా దయనీయ స్థితిలో ఉండే. సారి ఒకటే 1 మినిట్ చెప్తా. దయనీయమైన స్థితిలో ఉండే హనుమంత గారు వచ్చేంత వరకు బాంధన దొరని గడి ముందర పోవాలంటే మన తల ఉన్న రుమాలు చెప్పులు పట్టుకుని ఇట్లా వంగిపోయేటువంటి స్థితి. ఆ స్థితి నుండి ఇవాళ మా సుద్దాలను ఎంత గర్వంగా చేసిందంటే దాదాపు మా సుద్దాల దాదాపు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది. డాక్టర్లు మరియు ఇన్స్పెక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు చాలా చాలా ఎన్నో ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిండు. ఈ రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిండు, దేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిండు అంటే సుద్దాల హనుమంతు గారు. నన్ను నేను ఆయన తోటి ఎదిగినా, ఆయన దగ్గర ఉన్నా, నాకు నీతులు చెప్పిన కాబట్టి పెద్దనాయనగా నేను ఆయన దాదాపు ఒక మా పెద్దమ్మ జానకమ్మ అని నన్ను ఈయన నాకు అరే అశోకు మీరు కర్ణుడు రా నీకు సొంత అన్నరా అని చెప్పిన ఆమె యొక్క ఎక్కడ ఉందో స్వర్గంలో కానీ అంతటి మహనీయుల యొక్క నేను వాళ్ళని తలుచుకుంటే నేను చాలా సంతోషపడుతున్నా. ఈ యొక్క చిన్న స్పీచ్ ఇచ్చినందుకు మీరు బాగా ఏమన్నా అనుకోకుండా ధరిస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇట్లాంటివే సభకు విచిత్రమైనటువంటి ఆనందాన్ని సందర్భాలు, అందుకే అన్నాన్నితో మాట్లాడటం జరిగింది. పెద్దల్ని సమయం ఇస్తున్నందుకు, సమయాన్ని మీరు మాకు ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనకు ఇద్దరే